కాంగ్రెస్ లో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? తెలుగు రాష్ట్ర రాజకీయంలో ఆయన పాత్ర ఏమిటి? ఢిల్లీ కేంద్రంగా సమీకరణాలు చక్కబెడుతున్నారా? వచ్చే ఎన్నికల్లో నిలబడతారా? ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాదాపుగా నాలుగేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి మళ్లీ సొంత గూటికి చేరారు. ఆ తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ తరఫున చురుగ్గా వ్యవహరిస్తున్నట్లుగా లేదు. ఏఐసీసీ స్థాయి నేతలు పాల్గొంటున్న సమావేశాల్లో పాల్గొంటున్నారు కానీ మాట్లాడడం లేదు. కర్నూల్లో జరిగిన రాహుల్ గాంధీ సభలో మాత్రం ప్రసంగించారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ కోసం ఆయన ఎలాంటి ప్రణాళికల్లో పాలు పంచుకుంటున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ అనుభవాన్ని ఇప్పుడు ఏఐసీసీ స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. రాహుల్ గాంధీ టీంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కీలకంగా ఉన్నారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, సామాజిక సమీకరణాలపై దృష్టి పెట్టారు. అంతర్గత వనరుల సమీకరణ విషయంలోనూ కీలక హామీలు కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడంతో పాటు అన్ని ప్రాంతాల రాజకీయంపై అవగాహన ఉండడంతో ఎన్నికలు జరుగుతున్న తెలంగాణపై ఏఐసీసీ స్థాయిలో తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీకి గ్రామ గ్రామాన ఓటు బ్యాంక్ ఉంది. కొంతమంది నేతలు అధికార పార్టీ ఒత్తిడితోనో ప్రయోజనాలు ఆశించో వేరే పార్టీల్లో చేరినా చెక్కు చెదిరేది కాదు. ఈ విషయం కిరణ్ కుమార్ రెడ్డికి బాగా తెలుసు. అయితే అలాంటి వారిని ఓటింగ్ వరకు తీసుకురాగలిగితే కాంగ్రెస్ పార్టీకి విజయం సులువవుతుంది. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయక ఓటర్లను పోలింగ్ కు సన్నద్ధం చేసేలా ఓ కొత్త వ్యూహంపై కిరణ్ కుమార్ రెడ్డి వర్కౌట్ చేస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం చూపించింది. సెంటిమెంట్ ప్రభావంతో ఉద్యమకారులంతా టీఆర్ఎస్ వైపు వెళ్లగా, అదే సెంటిమెంట్ ప్రభావంతో మిగతా వాళ్లంతా టీడీపీ బీజేపీ వైపు మళ్లారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 25% వరకు ఓట్లొచ్చాయి. టీఆర్ఎస్ కు వచ్చింది 34% ఓట్లు మాత్రమే. ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉండడంతో ఈ గ్యాప్ ఉందని, కానీ ఆ ఓట్ల ప్రయోజనాలను మెటీరియలైజ్ చేసుకునే వ్యవస్థ ఉండాలన్నది ఏఐసీసీ ఆలోచన. ఈ విషయంలోనే కిరణ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న డాటాను విశ్లేషించి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు పంపుతున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికల వరకు బయటకొచ్చే అవకాశం లేదు. ఆయన తెర వెనుక పాత్రకే పరిమితమవుతారు. దీనికి కూడా ప్రత్యేకమైన కారణాలున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి హార్డ్ కోర్ గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు అప్పుడప్పుడు సభల్లో చెప్తున్నారు. ఇప్పుడు కిరణ్ తెరపైకొస్తే వాటిని మరింత ఉధృతంగా ప్రచారం చేసి సెంటిమెంట్ రేపుతారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి తెలంగాణను వ్యతిరేకించిన రాజకీయ నేత కావడంతో ఏ రాష్ట్రంలో అయినా వీలైనంతలో ప్రొఫైల్లో ఉండడం మంచిదన్న విశ్లేషణ ఏఐసీసీ వర్గాల్లో నెలకొంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో తెరముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఏపీ మొత్తం కాకపోయినా ఆయన రాజంపేట పార్లమెంటు స్థానంపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేక హోదా అంశంతో పాటు రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తున్న 2 లక్షల రుణమాఫీ ఈసారి ఏపీలో గేమ్ చేంజర్లుగా మారే అవకాశం కనిపిస్తోంది. గతంలో యూపీఏ ప్రభుత్వం రుణమాఫీని పకడ్బందీగా చేసిన వైనం ఇప్పటికీ చాలా మంది గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ తరహాలోనే ఒకేసారి రుణమాఫీ హామీ ఇవ్వడం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందనే అంచనా ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ పుంజుకుంటుంది, వచ్చే ఓట్ల శాతం పెరుగుతుంది, పొత్తుల విషయంలోనూ ముందడుగు పడే అవకాశముంది. అయితే ఈ తరహా ముందడుగు పడాలంటే 5 రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి సాధించాల్సి ఉంటుంది. అయితే ఎలా చూసినా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీతో ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. పోటీ చేసే ఆలోచనే లేకపోతే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు అన్నది ఆయన అనుచరుల లాజిక్. కానీ ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం
టీడీపీలో కీలక నేతగా మారారు. ఆయన సోదరుణ్ణి అనుసరించే మార్గం లేదు. అందుకే సోదరులిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న సందేహం కూడా ఉంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే పార్టీ కోసం పనిచేసేందుకే కిరణ్ సమయం కేటాయించొచ్చు. అది ఏఐసిసి స్థాయిలోనే ఉంటుంది. ఏపీ వరకు రాకపోవచ్చు అనేది కొంతమంది కాంగ్రెస్ నేతల అంచనా. ఏదైనా డిసెంబర్ 11 తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.